గత ప్రభుత్వంలో మీరు చూశారు మీకేమైనా సమస్య ఉంటే చెప్పుకునేదానికి అధికారులు దొరికేవారు కాదు అలాంటిది మేము నిర్ణయం తీసుకున్నాం వారానికి ఒకరోజు కనీసం మూడు గంటలు మీకు ఎలాంటి సమస్యలు వచ్చి ఉన్నా వచ్చి చెప్పండి మేము తెలుసుకుంటాం తర్వాత మేము చర్చిస్తాం ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని మీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది మనం చూసాం గతంలో ప్రభుత్వంలో పబ్లిసిటీ ఎక్కువ పందక్కువ దాంట్లో భాగంగా నా నిత్యమైన ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోతాం కూడా జరిగింది గడిచిన ఐదేళ్ళలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిపోయారు ఇది కూడా చాలా చాలా బాధాకరమైన పరిస్థితి త్వరలోనే మెగా మెగాడిఎసీ నిర్వహించబోతున్నాం క్లాస్కి ఒక టీచర్ మెగా మెగాడిఎసీతో పాటు క్లాస్కి ఒక టీచర్ అందించే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది జోన్ల వారిగా పిల్లలకి నచ్చే భోజనం గోదా అందించాలని నిర్ణయం మీ ప్రభుత్వం తీసుకుంది చదువుతో పాటు పిల్లలకు స్పోర్ట్స్ సైన్స్ కాంపిటీషన్స్ కూడా పెట్టాలని నిర్ణయం మేము తీసుకున్నాం శనివారం నో బ్యాక్ డేగా ప్రకటించాము ప్రతి సంవత్సరం నాలుగు సార్లు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నాం ఆ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మనందరం కూడా పాల్గొంటామని ఈ సభా ముఖంగా తెలుపుతున్నాం ఈ పేరెంట్ పీ టీచర్స్ మీటింగ్ ద్వారా పిల్లల తల్లితండ్రుల్ని విద్యా వ్యవస్థలో భాగస్వామ్యం చేయాలి వాళ్ళ పిల్లల్లో ఉన్న అంటే ఎక్కడ ఇంకా మెరుగైన బ్రిడ్జ్ కోర్సు అందించాలని దానిపైన కూడా వాళ్ళ తల్లిదండ్రులతో చదివించాలి చెప్పి చెప్పాలి అంతేకాకుండా రిపోర్ట్ కార్డులో కూడా చాలా స్పష్టంగా మీరు చూస్తే స్ట్రెంగ్త్ వీక్నెసెస్ ఏంటి పిల్లలకి అనేది చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది దయచేసి ఈ కార్యక్రమం సీరియస్గా తీసుకోవాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నా అంతేకాకుండా నాడు నేడు అని గతంలో పబ్లిసిటీ చేశారు నేను కూడా జిల్లాలకు వచ్చినప్పుడు మీ అందరు తెలుసు ఎవరు చెప్పకుండా ఏ పాఠశాలలకు వెళ్ళాలనేది నేను నిర్ణయించుకొని వెళ్తాం జరుగుతుంది నేను ఎవరు చెప్పట్లే అధికారులు కూడా చెప్పట్లేదు పాఠశాలలకు వెళ్ళినప్పుడు ఎందుకని బాధేస్తుంది అనేక పాఠశాలల్లో ఇంకా బెంచులు లేవు కనీస మౌలిక సదుపాయాలు లేవు అందుకే మేము ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాం అన్ని పాఠశాలల్లో లీక్ ప్రూఫ్ బిల్డింగ్లు ఏర్పాటు చేయాలి తాగునీరు మరుగుదొడ్లు బెంచులు కంప్యూటర్ ల్యాబ్స్ ఉండేలాగా రాబోయే మూడు సంవత్సరాలు మీ ప్రభుత్వం పనిచేయబోతుంది అంతేకాదు ప్రతి విద్యార్థికి గేమిఫికేషన్ బేస్డ్ అసెస్మెంట్ చేసి ఆ లర్నింగ్ అవుట్కమ్స్లో ఎక్కడ తక్కువ ఉన్నారు పిల్లలకి ఇంకేం చేస్తే బాగుంటుందని ఒక పక్కన ఉపాధ్యాయులకి ఇంకో పక్కన పిల్లల తల్లిదండ్రులు కూడా డైరెక్ట్గా తెలియజేయాలని లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేయబోతుంది దీంతోపాటు ఈ కంప్యూటర్స్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్స్ని వినియోగించుకుని కెరియర్ మోల్డింగ్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఇండస్ట్రీ కనెక్ట్ లాంటి అనేక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ తీసుకురావాలనేది మీ ప్రభుత్వ లక్ష్యం నా కోరిక ఒకటే మీ పిల్లలు నాకు ఫస్ట్ క్లేస్లో ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేస్తే వారు హై స్కూల్కి వచ్చే టైంకి జాబ్ సీకర్స్గా కాదు జాబ్ క్రియేటర్స్గా తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు అందుకున్న అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ నుంచి మీ నుంచి నేను ఒకటే కోరుకుంటున్నాను మీ సక్సెస్ స్టోరీస్ అందరికీ చెప్పండి మీరు ఒక్కొక్కరు ఒక వంద మందిని ఇన్స్పైర్ చేయండి రాబోయే రోజుల్లో ఈ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు కనీసం డబ్బులు అవ్వాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా నాకు నమ్మకం ఉంది ఇక్కడ మీరందరూ ఒక్కసారి నిర్ణయిస్తే ప్రైవేట్ పాఠశాలలన్నీ మూతపడతాయి ఇది నేను ఏదో స్పీచ్గా చెప్తాం కాదు నేను స్వయంగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళా మీ అందరూ తెలుసు ఉపాధ్యాయులతో మాట్లాడా మీలో కమిట్మెంట్ ఉంది ఒక ప్యాషన్ ఉంది కానీ గడిచిన ఐదు సంవత్సరాలలో మీరందరూ కూడా డిమోటివేట్ అయ్యారు ఇది మన ప్రభుత్వం మన సమస్యలు పరిష్కరించే ప్రభుత్వం మనకు ఏ ఇబ్బంది ఉన్నా మీకు అండగా నిలబడే ప్రభుత్వం కానీ మీ దగ్గర నుంచి ఒకటి కోరుతున్నాను అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మనం సాధించాలి ఇప్పుడే పెద్దలు హెచ్ఆర్డి సెక్రటరీ పూనా శశి గారు చెప్తూ లర్నింగ్ అవుట్కమ్స్లో మన రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది ఎక్కడో కానీ ఒక గ్యాప్ అనేది ఏర్పడింది మనందరం కలిసికట్టుగా కలిసికట్టుగా ఒక రెండు సంవత్సరాలు కష్టపడితే అది మార్చచ్చు భారతదేశంలోనే నంబర్ వన్ స్థానాలు నిలబడడానికి అవకాశం ఉంటుందని ఈ సభ తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఒక అవుట్కమ్ బేస్డ్ వాల్యూ ఎడ్యుకేషన్ విద్యని అందించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇంకా ఈ కార్యక్రమంలో మీ సహకారం ఉంటుందని మీ అందరి దగ్గర నుంచి నేను ఆశిస్తూ చాలా చిన్న వయసులో జనరల్గా హెచ్ఆర్డి మినిస్ట్రీ అంటే సీనియర్లకి కనీసం మూడు నాలుగు సార్లు మంత్రులుగా చేసిన వాళ్ళకి అవకాశం ఇస్తారు నాది రెండోసారి నేను మంత్రివర్గంలో ఉంటాం నా వయసు నలభై ఒక సంవత్సరాలు చిన్న వయసులో ఇంత పెద్ద బాధ్యత నాకు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి గారు నేను హామీ ఇస్తున్నా స్కూల్ ఎడ్యుకేషన్లో రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏపీ నంబర్ వన్ చేసే బాధ్యత మేము అందరం తీసుకుంటాం సార్ దాంతోపాటు మీరు గతంలో చెప్పారు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో మీరు నెంబర్ వన్ ఉండాలని చెప్పారు నేను నెగోషియేట్ చేసి టాప్ త్రీలో ఉంటామని ఆనాడు కోరటం జరిగింది సార్ సో టాప్ త్రీలో ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చే బాధ్యత నేను మేము అందరం తీసుకుంటాం దాంతోపాటు ప్రపంచంలోనే టాప్ హండ్రెడ్లో ఒక స్థానం ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ యూనివర్సిటీ కూడా కైవసం చేసుకుంటుందని ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను హామీ ఇస్తూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా ఉదయ్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా జై హింద్